పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకే పాల్పడుతున్నాడంటూ డిస్మిస్ అయిన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి మళ్లీ తన తండ్రిని కలుసుకోవడం చర్చనీయాంశమైందే. ఇంతకాలం దూరంగా ఉన్న అళగిరి ఎన్నికల వేళ కరుణానిధిని పరామర్శించేందుకు రావడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు అయితే సాగుతున్నాయి. అయితే కేవలం తల్లిదండ్రుల్ని కలిసేందుకే వచ్చారని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం అంటూ ఏమీ లేదని ఆయన తమ్ముడు స్టాలిన్ అంటున్నారు. గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసంలో తండ్రితో పాటు తల్లి దయాళు అమ్మాలను కలిశారు అళగిరి. వారిని కలిసిన తర్వాత కేవలం పరామర్శించడానికే వచ్చానని అంటూ ట్వీట్ చేశారు అళగిరి. అయితే చాలా కాలంగా తండ్రికి దూరంగా ఉంటున్న అళగిరి తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సమయంలో కరుణానిధిని కేవలం పరామర్శించడానికే వచ్చారా అన్నదానిపై పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఆయన మళ్లీ పార్టీలో చేరేందుకే వచ్చి ఉంటారని చాలా మంది అంటున్నారు. స్టాలిన్ తో ఆధిపత్య పోరు కారణంగా డిఎంకేకు అళగిరి దూరమయ్యారు. మదురై స్ట్రాంగ్ మ్యాన్ గా పేరొందిన అళగిరిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ 2014లో పార్టీ నుంచి డిస్మిస్ చేశారు కరుణానిధి. తర్వాత చిన్న కొడుకు స్టాలిన్ ను తన వారసుడిగా ప్రకటించారు. అప్పటినుంచి కారాలు విరియాలు నూరుతున్న అళగిరి అవసరం వచ్చినప్పుడల్లా పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అన్నా డిఎంకేకు ఒత్తాసు పలికి సొంత పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ డిఎంకే పొత్తు పెట్టుకోవడంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డిఎంకే రెండు ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని తుయ్యబట్టారు. ఎన్ని కూటములు ఏర్పడినా అన్నా డిఎంకేను ఏమీ చేయలేవని అళగిరి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరుణానిధితో అళగిరి భేటీ అవడంపై అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఆయన పార్టీలోకి వస్తారంటే చేర్చుకుంటారా లేదా అన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని డిఎంకే ప్రతినిధి ఎలంగోవన్ అన్నారు.